ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెన్త్ క్లాసు ఇంటరు డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఏపీలో హాస్పిటల్స్ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది దాదాపుగా మనం చూసినట్టయితే వన్ సిక్స్టీ వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్లో కలవు ఫ్రెండ్స్ ఇక పే స్కేల్ చూసినట్టు అంటే మనకు శాలరీ చూసినట్టయితే ఫోర్టీన్ థౌజండ్ నుంచి దాదాపుగా ఫిఫ్టీ థౌజండ్ వరకు శాలరీ ఉన్న పోస్టు అనమాట ఇక ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటికేషన్స్తో పాటు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనేవి మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక నోటికేషన్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే టోటల్గా ఈ నోటికేషన్లో వన్ సిక్స్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో స్టాఫ్ నవర్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి టూ వేకెంట్గా ఉన్నాయి చైల్డ్ సైకాలజిస్ట్ వచ్చేసి వన్ వేకెంట్గా ఉన్నాయి రేడియోగ్రాఫర్స్ వచ్చేసి టూ వేకెంట్గా ఉన్నాయి ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి సిక్స్ వేకెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనకు వీటికి సంబంధించి ఒకసారి శాలరీ చూసినట్టయితే స్టాఫ్ నర్స్కి వచ్చేసి పర్ మంత్కి వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్గా ఉంటుంది ల్యాబ్ టెక్ ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ చైల్డ్ సైకాలజిస్ట్కి వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రేడియోగ్రాఫర్స్కి వచ్చేసి థర్టీ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఆపరేషన్ థియేటర్ అస్టెంట్కి వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ టూ ఫిఫ్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ బేసిస్ పైన ఈ రిక్రూట్మెంట్ జరగనుంది ఓకేనా ఎవరైతే కృష్ణా డిస్టిక్కి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి ఓకేనా ఇక స్టాఫ్ నర్స్ పోస్టులు చూసినట్టయితే మనకు జిఎన్ఎం లేకుంటే మనకు బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్ అయితే మనకు ఎంఎల్టీ లేకుంటే మనకు డిగ్రీలో ఒక ఏదైతే ల్యాబ్ టెక్నాలజీ ఉందో అది ఒక సబ్జెక్ట్గా ఉండాలి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా చైల్డ్ సైకాలజిస్ట్ అయితే మనకు ఎంఏ సైకాలజీ చేసి ఉండాలి రేడియోగ్రాఫర్ పోస్టులకైతే ఇంటర్మీడియట్తో పాటు మనకు రేడియోలాజీలో డిఆర్జీఏ చేసి ఉండాలి ఇక ఆపరేషన్ థియేటర్ పోస్టులకు అయితే మనకు చూసినట్టయితే ఎస్ఎస్సీతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు అనమాట ఓకేనా ఇక మనకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మీకు వచ్చిన అకాడమిక్ ఇయర్ మార్క్స్ అవుతున్నాయో వాటి ఆధారంగానే ఉంటుంది సెలక్షన్ అనేది ఓకేనా మీరు అప్లై చేయదలుచుకుంటే టూ హండ్రెడ్ ఫీజు చెల్లించి అప్లై చేయాల్సి ఉంటుంది ఓకేనా డీడీ తీసి ఓకే ఫ్రెండ్స్ మనకు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో విజయవాడ నందు అక్కడ వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది డీడీ తీసి ఇక మీరు ట్వంటీ ఫిఫ్త్ లోపు అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్ డేట్ ట్వంటీ ఫిఫ్త్ ఫైవ్ పిఎం వరకు ఉంది సో తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రెండ్స్ ఇక నా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్తో నేను మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్